గదిలో ఒక పటం గాని విగ్రహం గాని పెట్టుకొని అక్కడ పూలు నీళ్లు నైవేద్యాలు అన్ని పెట్టుకొని మనం మనసుని ఆ గది లోపల వరకే ఆ పూజా మందిరం వరకే మనసుని నిలిపి మనం ఒక దేవతల్ని స్తుతించడం అంటే పారాయణ చేయటం అష్టోత్తరాలు సహస్రనామాలు పూజలతో పారాయణ చేయటం మనం పూజ అంటాం దాన్ని నిరంతరం మనకి నచ్చినటువంటి ఒక దేవతని రోజు పూజ చేయటం భక్తి అంటారు ఆ దేవతలకి మనం ధూపదీప నైవేద్యం అంటే మనం తాంబూలం ఆకులు అంటే ఫలం పత్రం పుష్పం తోయమని దేవతలకు అర్చన చేసి ఆ విధంగా మనం రోజు చేసేదాన్ని ఆ దేవతల్ని భక్తి అంటారు అయితే ఈ భక్తిలో పూజలో మనసు గది వరకు ఉంటుంది జపం అనేది పర్టికులర్గా ఒక ఈశ్వరుణ్ణి ఓం నమశివాయ విష్ణువుని ఓం నమో నారాయణ అమ్మవారిని ఓం శ్రీ లలితాంబయే నమః ఈ విధంగా ఒక నామాన్ని పదే పదే అంటే 108 సార్లు 1000 సార్లు 1000000 సార్లు మనం మననం చేయటం ఒకే నామాన్ని మననం చేయటం దాన్ని జపం అంటారు దానివల్ల ఎక్కువ పూజ కంటే జపం ఎక్కువ శక్తిని ఇస్తుంది మనకి ఈ జపం చేసే సమయంలో మనసుని శరీరంలో మనం ఇన్సర్ట్ చేస్తాం అంటే కనుబొమ్మల మధ్య మనసు పెట్టి జపం చేస్తాం అంటే మనసు బాహ్యంగా ఉండే మనసు పూజలో బాహ్యంగా ఉంటుంది జపం చేసేటప్పుడు మనసు భూమధ్యంలో పెట్టి మనం ఓం నమ శివాయని నమో నారాయణ అని జపం చేస్తాం అంటే మనసు శరీరంలో తీసుకొస్తున్నాం పూజ కంటే జపం గొప్పది జపం కొన్ని నెలలు సంవత్సరాలు ఒక జీవిత పర్యంతం మనం చేస్తాం దానికంటే ధ్యానం గొప్పది ధ్యానం అంటే మనసుని కనుబొమ్మల మధ్య పెట్టి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలని గమనిస్తూ మనం ప్రశాంతంగా కూర్చొని మనం భూమధ్యంలో మనసుని చూస్తూ ఉన్నటువంటి శేఖటిని అంటే త్యాగరాజు ఏం చెప్పారంటే లోకంబులు లోకస్తులు లోకేశులు తిగినతుది నలోకంబకు పినుచీకటి కావాల దేదీప్యమానంబుగా వెలుగుచున్నట్టి ఆ ఈశ్వరునే నేను సేవింతును అన్నాడు అంటే మన లోపల భగవంతుడు బ్రహ్మరంధ్రంలో ఉంటారు అంటే ఒక చిన్న పెసరిగింజ ఆకారంలో పరిమాణంలో అమృతం గడ్డగట్టినట్టుగా మనకు బ్రహ్మరంధ్రంలో ఉంటారు అమ్మవారు పార్వతీదేవి మన ఎన్నుపోసకు వసన కుండలిని శక్తి అని మూలాధార చక్రంలో ఉంటుంది ఇక్కడ మనసు పెట్టి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలను గమనించినప్పుడు ఈ మనసు యొక్క వేగం తగ్గుతుంది ఈ శ్వాస వల్ల మనసు అనేది ఏర్పడుతుంది ఆ శ్వాసని అదుపు చేయాలంటే మనం శ్వాసనే గమనించాలి శ్వాస అదుపోయినప్పుడు మనసు యొక్క వేగం తగ్గుతుంది అప్పుడు మనం మనసు ఆజ్ఞాచక్రంలో పెట్టి ధ్యానం చేసినప్పుడు అది క్రమేణా లోపలికి జరిగి ఆ బ్రహ్మరంధ్రంలో ఉండేటటువంటి శివలింగాకారంలో పెసరిగింజంత శివలింగాకారంలో ఉండి ఈశ్వరుని దగ్గరికి చేరుతుంది ఇది ధ్యానం అంటారు అంటే కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం కోటి ధ్యానాలు ఒక లయంకి సమానం అంటే ధ్యానం కూడా శ్వాసను గమనిస్తూ ఉంటాం కాబట్టి మనం ఆ విధంగా ఆ శ్వాస మీద ధ్యాస ఉంది కాబట్టి ఆ శ్వాసను కూడా గమనించడం మర్చిపోయే స్థితి లయం అంటారు అంటే మనల్ని మనం మర్చిపోయి ఆ ఒక ప్రశాంతమైన మనస్తత్వంతో ధ్యానంలో నిమగ్నమయ్యేదాన్ని ధ్యానం లయం అంటారు అంటే అన్నిటికంటే మనల్ని మనం మర్చిపోయి ఉన్నందువల్ల మన తలలో అంటే మెదడులో మనం బాహ్యకర్మలు ఆచరించేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఉంటుంది తల మీద కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ యొక్క టెన్షన్ తగ్గుతుంది ఇంకా నిద్రించేటప్పుడు అలజడి ఇంకా తగ్గుతుంది ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క మెదడులో చాలా ప్రశాంతత వచ్చి మంచి మనశ్శాంతి కలుగుతుంది భగవంతుడికి దగ్గర అవుతాం అంటే భగవంతుడికి దగ్గర కావాలంటే ఏకాంతం ధ్యానం ఉన్న సమయంలోనే మనం భగవంతుడి దగ్గర అవుతాం అంటే మొదట భగవంతుడు బయట ఉన్నాడని పటంలో ఉన్నారని విగ్రహంలో ఉన్నారని పూజలు చేస్తాం కొంతకాలం తర్వాత ఆ భగవంతుడు 1000 నామాలు కాకుండా ఒక నామంతో జపం చేస్తాం అప్పుడు ఇంకొంత శక్తి వస్తుంది మనకు
ఈ జపం కొన్ని నెలలు సంవత్సరాలు చేసిన తర్వాత అది కూడా మానేసి భగవంతుడికి ఇంకా దగ్గరగా మనం భూమధ్యంలో మనసు పెట్టి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలను గమనిస్తూ ఉన్నప్పుడు మనమే ఆ శ్వాస మనసు ఆ వేగం తగ్గినప్పుడు మనలో ఉండే పరమాత్మ శక్తి మనకి గోచరం అవుతుందమ్మా.